తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల ఎనిమిది నుంచి పదహారవ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు గతంలో పదకొండు నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్న రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే వాటిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఒమిక్రాన్పై ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు పనిచేసే చోట్ల అప్రమత్తంగా పాటిస్తూ మాస్కులు ధరించాలని నిబంధనలను విధిగా పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వ దావాఖానాల్లో మౌలిక వసతులన్నింటినీ స్థాయిలో మెరుగుపరచాలని పడకలు ఆక్సిజన్ ఔషధాలు పరీక్ష కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని ఆదేశించారు అన్ని దావాఖానాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే పదిహేను రోజుల్లో భర్తీ చేసుకునేలా విధి విధానాలు రూపొందించాలన్నారు హైదరాబాద్ తరహాలో అన్ని నగరపాలక సంస్థల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మరిన్ని బస్తీ దావాఖానాలు ఏర్పాటు చేయాలని సూచించారు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రులు హరీష్ ఇంద్రకరణ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి సిఎస్ సోమేష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు